మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నుండి వనతుర్కమాత ఏడుపాయల నూతన మండలం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు యువజన కాంగ్రెస్ నాయకులు కర్చల్ల భరత్ కౌర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మండలం ఏర్పాటుపై మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇన్ని రోజులకు పాపన్నపేట మండలం నుండి మరో కొత్త మండలం ఏర్పాటుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే 15 నుంచి 20 కిలోమీటర్లలో ఉండేదని, ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి పనుల గురించి వెళ్లేవారమని అన్నారు. 18 గ్రామాలను వేరు చేస్తూ మండలం ఏర్పాటు అభినందనీయమన్నారు. ఈ విషయంలో పాపన్నపేట మండల వాసులు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. ముందుగా మొన్న వార్త చూసుకున్నట్టయితే మన వనదుర్గమాత మండలం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయానికి నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల కన్నా మీరు గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా నాగసంపల్లి గ్రామం నుంచి పాపన్పేట మండలానికి పోవాలంటే ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం అవుతుంది. అదేవిధంగా మన అమ్మవారు ఎంతో చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు పెట్టడం, పేరు పెట్టడం మాకు చాలా సంతోషకరం. ఈ 18 విలేజెస్ కూడా, గ్రామస్తులు కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. దీన్ని కొన్ని నిన్న చూసుకున్నట్టయితే, ఈరోజు చూసుకున్నట్టయితే మండలాలు, పాపన్నపేట మండలాలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. అన్న మీకు కూడా అందరికీ నమస్కారం చెప్పి ఒకటే తెలియజేయడం ఏమనగా, మనం అందరం కలిసే ఉంటామన్నా. ఎందుకంటే చిన్న మండలాలు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ తొందరగా అవుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న మన తెలంగాణ రాకముందు మనకు 13 జిల్లాలు ఉన్నది, మనకి ఇప్పుడు 31 జిల్లా కావడం చాలా సంతోషకరం. డెవలప్మెంట్ కూడా అవుతుంది కాబట్టి మన మండలాలు చిన్నగా ఉంటే మనకు డెవలప్మెంట్ అనేది తొందరగా అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించి మనం సపరేట్గా ఉండి కలిసిమెలిసి అన్ని పనులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా నేను రేపు మండలాలకి ఎంఆర్ఓ దగ్గరికి పోయి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కూడా కమాండ్ దగ్గర ఇవ్వడం చాలా సంతోషం ఉంది. కొందరు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని మానుకుంటే మంచిగా ఉంటుంది, అందరం కలిసిమెలిసి ఉంటే. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి కలిసి విడిపోతే కూడా బాగుంటుంది. దీనికి అంతా భయపడాల్సింది లేదు, దీనికి ప్రాబ్లం ఏం కాదు. థ్యాంక్ యూ.